బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను చెల్లించని వారికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని మినహాయిస్తూ కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ ఆదేశాలతో స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు విడుదల చేశారు. వడ్డీ మినహాయించుకొని అసలు ఆస్తి పన్ను చెల్లిస్తే సరిపోతుందని, ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించకుండా వడ్డీ పెనాల్టీ పడిన వారందరికీ ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఈ వెసులుబాటుతో అనేక మంది ట్యాక్స్ చెల్లింపులకు ముందు వస్తున్నారని అన్నారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ 1 నుండి 2022 మార్చి 29 వరకు 1,334.97 కోట్ల ఆదాయం రాగా 2023 ఆర్థికంలో 1,847.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు ట్యాక్స్ అధికారులు. ఇక ఏదైనా 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులతో 511.80 కోట్ల అదనపు ఆదాయం చేకూరినట్లు అధికారులు గుర్తించారు. మరో 2 రోజులు ఈ ఆఫర్ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ట్యాక్స్ కట్టడానికి ముందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు.